కథాచర్చ ప్రేక్షక శ్రోతలకి నమస్కారం. మరోసారి ఆహ్వానం. భారత్లో నుంచి చూస్తున్న మిత్రుల కోసం అని ఇది ఆదివారం నుంచి శనివారానికి మార్చడమైంది. ఇక ముందు జరగబోయేవి కూడా సాధ్యమైనంత వరకు శనివారం బహుశా ఇదే సమయంలో మేము కంటిన్యూ చేస్తాము. నా పేరు నారాయణ స్వామి. నేను ఇక్కడ అమెరికాలో మిషిగన్ నుంచి బ్లూమ్ఫీల్డ్ హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ్ళ ఎప్పట్లాగే నాతో ఈ కథను చర్చించడానికి హ్యూస్టన్ నుంచి అన్నపూర్ణ వచ్చింది. హలో అన్నపూర్ణ. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నా. ఇవాళ మరొక మంచి అమెరికన్ తెలుగు రచయిత రాసిన మరో మంచి కథతోటి ప్రేక్షకుల దగ్గరకు వస్తున్నాం మనం. ఈ కథ పేరు సౌమ్య. దీన్ని రాసినారు అమెరికాలో సీనియర్ రచయిత అని చెప్పుకోదగిన సత్యం మందపాటి గారు, మాకందరికీ గుర్తుల్యులు. సత్యం మందపాటి గారు బహుకాలంగా అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఆస్టిన్ నగరం టెక్సస్లో హైటెక్ రంగంలో ఒక వైస్ ప్రెసిడెంట్గా వీరు పనిచేస్తూ ఉన్నారు. చాలా కాలంగా తెలుగు సాహిత్యం, తెలుగు భాష పట్ల అభిరుచితోటి, అభిమానంతో చాలా కాలంగా ఎన్నో కథలు రాశారు. అనేక కథా సంపుటాలు, ఇతర తెలుగు పుస్తకాలు ప్రచురించారు. అంతేకాకుండా మొన్న నవంబర్లో ఆర్లాండో నగరంలో, ఫ్లారిడాలో జరిగినటువంటి వంగూరి వారి అమెరికా తెలుగు సాహిత్య సదస్సులో సత్యమందపాటి గారు సత్యమందపాటి గారిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించుకున్నాము. ఆ వేదిక మీద నేను కూడా ఉండటం నా అదృష్టం. వారి ప్రశంసా పత్రం చిట్టెన్ రాజు గారు అస్వస్థత వల్ల రాలేకపోవడంతో సత్యం గారి ప్రశంసా పత్రం చదివే అవకాశం నా పాలబడింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక అన్నగారు లాగా కథారచనలో మా అందరికి మార్గదర్శకులుగా సత్యం గారిని మేము భావించుకుంటూ ఉంటాం. అటువంటి సత్యం గారి కథని ఇవాళ మనం చర్చించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సౌమ్య అనేది మనం ఇప్పటిదాకా మనం చర్చిస్తున్న అమెరికా తెలుగు రచయితల కథల వరసలోనే ఒక భారతీయ సంతతి పాత్రకి ఒక భారతీయ ఏతర్లు ఇక్కడ సందర్భంలో ఒక శ్వేత వనిత పెద్ద ఆవిడ వృద్ధురాలు. ఆవిడకి ఈ ప్రధాన పాత్ర అయినటువంటి ఒక భారతీయ సంతతి డాక్టర్ గారికి జరిగేటటువంటి అనుబంధం, వారి మధ్యలో జరిగే సంభాషణలు ఈ కథలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఎప్పటి వల్లనే టూకీగా కథ అక్కడి నుంచి మొదలు పెడదాం. పట్టు వదలని విక్రమార్కుడు ఎప్పటి వల్లనే టైప్లో కథని భుజానికి ఎత్తుకొని ప్రయాణం మొదలు పెట్టు. నువ్వు టూకీగా కథ చెప్పు. తప్పకుండా అదృష్టం. ఒక వారం విరామం తర్వాత మళ్ళీ మన ముందుకు తిరిగి వచ్చిన గురుగారికి పునఃస్వాగతం. కిందటి వారం మీ కథనే మేము రివ్యూ చేయడం వల్ల సీనన్నయ్య నేను మిమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది, కానీ మిమ్మల్ని మిస్ అయ్యారు ప్రేక్షకులందరూ. సో ఇప్పుడు ఇంకొక అందమైన కథ ఈ వారం. గురుగారు చెప్పినట్టు సత్యం మందపాటి గారు మా టెక్సస్ వారు, మా వారు కాబట్టి మా టెక్సస్ వారిని డెఫినెట్ గా మేము రెండు పాళ్ళు ముందుగా నడిపిస్తాం, కాబట్టి మా వాళ్ళని మేము పొగుడుకుంటామని మీరు అనుకోకండి. ఓకే, అది జరుగుతుంది. ఇక ఈ కథ టూకీగా కథలోకి వస్తే, ఒక డాక్టర్ గారు, ముందు డాక్టర్ అని తన తాను పరిచయం చేసుకోకపోయినా తర్వాత కథాగమనంలో మనకు అర్థమవుతుంది. ఈ డాక్టర్ గారు సాధారణమైన అమెరికన్ భారతీయ కుటుంబాలలో లాగే భార్యతో కలిసి శనివారం శనివారం జిమ్కి వెళ్ళడం అనే ఒక చిన్న చిన్న అలవాట్లు పద్ధతులు ఉన్న మనిషిగా ఒకరోజు జిమ్కి వెళ్తే అక్కడ ఆయనకు కావలసిన ట్రెడ్మిల్ అవి అక్కడ లేకపోవడం వల్ల పైన వాకింగ్ ట్రాక్కి వెళ్ళి అక్కడ ఒక చాలా ఆహ్లాదకరమైన ఒక అమెరికన్ వృద్ధురాలిని కలవడం తటస్థిస్తుంది. తటస్థించిన భాగంలో ఆవిడ ఇతని షర్ట్ మీద ఉన్న మహాత్మా గాంధీ కోట్ ఒకటి, బి ద చైన్ దట్ యు విష్ టు సీ, అంటే మనం నిజంగా అనుకుంటాం కదా కోట్స్ రాసిన ఈ షర్ట్స్ అది ఎవరు చూస్తాడు, ఏమో ఎక్కడ ఎవరికి ఏం టచ్ అవుతుందో మనం అసలు చెప్పలేం. సో ముసలావిడ దాన్ని ఐడెంటిఫై చేసి, ఏ నాకు నీ కోట్ నచ్చింది అని ఇతను పలకరించడం, ఆమె మొహంలోని ఆహ్లాదకరమైన నవ్వు సౌమ్యతకి ఇతను ముచ్చట పడి ఆవిడకి సౌమ్య అని నిక్ నేమ్ పెట్టుకుని పేరు కూడా అడగని బంధం వారిది. కొన్ని కొన్ని నెలల పాటు అలా ప్రతి శనివారం ఆవిడ కోసం ఈయన ట్రెడ్మిల్ లేసి పైకి వెళ్ళి వాకింగ్ చేయడం, వాళ్ళు మాట్లాడుకోవడం,
వాళ్ళిద్దరికి దాదాపు 5 ఏళ్ళ అంతరం ఉన్నట్టు రచయిత భావించడం జరుగుతుంది. ఈ డాక్టర్ గారు భావించడం జరుగుతున్నప్పటికీ ఆవిడ వయసు కాని వివరాలు కానీ ఇతనికి తెలియవు. సో ఇలా జరుగుతున్న కథాగమంలో కొన్ని శనివారం 2 శనివారాలు ఆవిడ రాదు. ఈయన కొంచెం ఆందోళన పడి భార్యతో, శిరీష ఆవిడ రావట్లేదు, సౌమ్య కనిపించట్లేదని కూడా కొంచెం చింతపడడం జరుగుతుంది. కట్ చేస్తే ఈ డాక్టర్ గారు పనిచేస్తున్న హాస్పిటల్కే కార్డియాక్ అరెస్ట్ తో ఆవిడ రిపోర్ట్ అయ్యి ఈయనకి రిఫరల్ గా ఈయనే ట్రీట్ చేయాల్సి రావడం, ఆ రూమ్ లోకి వెళ్ళి లైట్ వేయగానే ఆవిడ ఇతన్ని గుర్తుపట్టి మొట్టమొదటిగా హే 2 వారాల నుంచి నేను రాలేదు సారీ అని చెప్పడం, అంటే చాలా చిన్న చిన్న విషయాలని రచయిత ఎంత హృదయంగా మన కథలో పొందుపరిచారు అనే దానికి ఎగ్జాంపుల్స్. అయితే కట్ చేస్తే అయ్యో ఏంటి ఒక్కరే ఉంటారా మీరు, ఇలా ఉండకూడదు కదా, టక్కన హార్ట్అటాక్ వస్తే ప్రాబ్లం అవుతుంది కదా, ఎవరినైనా మీకు హెల్ప్ పంపించమంటారా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని డాక్టర్ గారు ఆఫర్ చేస్తే ఆవిడ కళ్ళల్లో ఒక చిన్న కదలిక డాక్టర్ గారు చూస్తారు. చూసిన తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆవిడకి అస్సలు బాగాలేదు, ఆవిడ ఎక్కువ కాలం బతికే అవకాశం కానీ పెద్దగా లేదు, లేకపోతే బైపాస్ చేయకపోతే కష్టం బైపాస్ చేసే వయసు కాదు, ఆవిడకి 80 ఏళ్ళు పై మాటే అని తెలుసుకున్న డాక్టరు ఇది విషయం అని ఆవిడకి నిజం చెప్పడం ఉద్యోగ ధర్మంలో భాగంగా. అప్పుడు ఆవిడ ఓపెన్ అప్ అయి, నాకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకుని ఇలా బాగా చెడల వాటిలు దారి పట్టడం వల్ల నేను నా భర్త వదిలేశాం, నా భర్త కూడా కొన్ని నెలల క్రితం మరణించారు, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, కానీ నా కొడుకు అంటే నాకు వాళ్ళ వల్ల మారిన ప్రేమ ఉంది, అది నాకు పోయే ముందు చెప్పాలని. చిన్న కరెక్షన్ అక్కడ వాళ్ళు వదిలేదు, వాళ్ళు నచ్చ చెప్పాలని ట్రై చేస్తారు, వాడే కోపగించుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు, వీళ్ళు వదిలేస్తారు, వీళ్ళేమి ట్రాక్ చేయరు వీళ్ళు, సరే ఇంకా వదిలేస్తారు వీళ్ళు కూడా. కానీ అతనంటే నాకు వల్ల మళ్ళిన ప్రేమ ఉంది, నాకు అది ఇచ్చిన పోయే ముందు అతనికి చెప్పాలని ఉంది, నాకు నా కొడుకు కొంచెం మీరు ఫోన్ చేస్తారా అని. ఈ డాక్టర్ మీరే చేయొచ్చు కదా అంటే నేను ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, కట్ చేస్తున్నాడు వాడు అంటుంది ఆవిడ. అంటే సరే తప్పకుండా చేస్తానని ఈ డాక్టర్ గారు బయటకు వచ్చి ఫోన్ చేస్తే ఆ పిల్లవాడికి, నేను ఎందుకు రావాలి, అయినా మీరెందుకు నాకు ఫోన్ చేస్తున్నారు అంటే, ఒక డాక్టర్గా ఒక మానవతామూర్తిగా మీకు చెప్పాల్సిన ధర్మం నాకుంది, ఆవిడ మీరంటే ప్రేమతో విలవిల్లాడుతుంది, తర్వాత ఆవిడకి పోతే మాత్రం మీరు జీవితాంతం రిపెంట్ అవుతారు చూసుకోండి అని డాక్టర్ గారు హెచ్చరిస్తే, సరే నాకు కొంచెం టైం కావాలి అని అతను ఫోన్ పెట్టేస్తారు. అది విన్న డాక్టర్ గారు మళ్ళీ ఇవిడ రాగానే, ఇవిడ యాంటిసిపేటరీగా డెఫినెట్ గా ఉంటుందన్న ఉద్దేశంతో, లేదు మీ కొడుకు మీరంటే చాలా ప్రేమ అని చెప్పి ఆవిడని సాంత్వన పొందే మాటలు వస్తున్నాడు, బయలుదేరొస్తున్నాడు అని ఆ పిల్లవాడు ఆ మాట చెప్పకుండానే ఈయన చెప్పేయడం, ఆ తర్వాత క్లైమాక్స్ లో ఆవిడకి ఏమైంది, కొడుకు వచ్చాడా రాలేదా, కథని రచయిత ఎలా ముగించారు అన్నది క్లైమాక్స్. ఒక హృదయమైన కథని సత్యం మందపాటి గారు క్లుప్తంగా చక్కగా చెప్పావు. మనం చూసుకుంటే కథ కూడా నిడివి మరీ పెద్దది కూడా కాదు, ప్రింట్ లో 7 పేజీలు ఉంది. అది కూడా ఇది స్వాతి మాసపత్రిక 2009 సెప్టెంబర్, స్వాతి మాసపత్రిక అంటే అది చిన్న సైజ్ పుస్తకం, సో కథ నిడివి కాదు. అలాగే సింపుల్ సంఘటనలతోటి నడుస్తుంది కథ అంతా కూడా, ఎక్కడ పెద్ద సంచలనం సృష్టి ఇచ్చినట్టుగా ఏమి ఉండదు. కానీ ఆ సింపుల్ సంఘటనలతోటే రచయిత ఒక మంచి వాతావరణాన్ని, ఒక మంచి అనుకున్నావు కదా, ఒక సుహృద్భావమైన సంబంధాన్ని, సత్సంబంధాన్ని, ఒక మానవీయత విలువల్ని ఈ కథలో చిత్రించారు, ప్రతిపాదించారు. అది మనకి బాగా మనసుకు హత్తుకుపోతుంది. ఆ కథ ఓపెనింగ్ లోనే ఈయన జిమ్ కు వెళ్ళి ఆ ట్రాక్ లో నడుస్తూ ఉన్నప్పుడు ఆ షర్ట్ టీషర్ట్ వేసుకుని ఉండటం, ఆ టీషర్ట్ మీద ఈ కొటేషన్ ఉండటం, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్, బీ అంటే ఏదైనా చేంజ్ మనం కావాలని అనుకుంటే ఆ చేంజ్ మన దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇంకెవడో ఇప్పుడు శ్రీశ్రీ కూడా అన్నాడు, ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా అన్నట్టు, ఏదైనా చేంజ్ కావాలంటే అది మనమే మొదలు పెట్టాలి అనేసి అది ఆ ముసలమ్మ గారి దృష్టిని ఆకర్షించటం, అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఆ తర్వాత సాధారణంగా మనకు జరిగేది, ఇప్పుడు నేను కూడా ఇంచుమించుగా అటువంటి జిమ్, నేను వెళ్తూ ఉండిన జిమ్ కూడా అదే వాతావరణం ఉండేది, వాకింగ్ ట్రాక్. ఆ వాకింగ్ ట్రాక్ లో కొంతమంది ఇటు తిరుగుతుంటారు, కొంతమంది అటు తిరుగుతుంటారు. సో
ఎదురుపడినంత మాత్రాన అమెరికన్స్ టిపికల్ గా ఎలా ఉంటారంటే చూసి ఇలా తలాడిస్తారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు చొరవ తీసుకుని మాట్లాడరు. బట్ ఆవిడ కొంత ఆ ఒంటరితనం, ఒక మనిషి మనిషి స్పర్శ కావాలి, మనిషితో ఇంటరాక్షన్ కావాలి అనేటువంటి కోరిక ఒకటి కొంత అంతర్గతంగా ఉండు కావచ్చు. ఈ డాక్టర్ ని చూస్తే కొంచెం బ్రౌన్ స్కిన్ ఉన్న మనిషి వేరే జాతివాడు అని ఆవిడ తెలిసినా కూడా బహుశా దాదాపు తన కొడుకు ఇంత వయసు వాడే అయి ఉండొచ్చు అనే స్పృహ కూడా ఆవిడకు వచ్చి ఉండొచ్చు. అలాగే కొంత సంభాషణ కలవటం అనేది అసలు చాలా విచిత్రమైన విషయం అక్కడ కొంతవరకు. సో అక్కడ ఒకటి గురుగారు, కానీ ఈ కంట్రీలో చాలా మాల్స్ లో ముసలి వాళ్ళు మనం పలకరిస్తామని ఆగి నవ్వి ఒక నిమిషం చూసి వీళ్ళు పలకరిస్తారా అని చూసి ముందుకు వెళ్ళడం చూస్తుంటాను నేను. వాళ్ళకి ఒంటరితనం బాధిస్తుందేమో అనిపిస్తుంది. యువర్ రైట్, అది కొంత వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. నేను అమెరికా వచ్చిన కొత్తలో ఫస్ట్ నేను ఫిలడెల్ఫియా నగరానికి వచ్చాను. ఆ నగరం మధ్యలోనే ఉండేవాడిని, యూనివర్సిటీ కూడా నగరం మధ్యలోనే ఉండదు, నేను నగరం అందుకని మరి సబాబ్స్ లో లాగా అంత నిర్జనంగా ఏమి ఉండదు. కాస్త వీధిలోకి వెళ్తే మనుషులు కనిపిస్తూ ఉంటారు అట్లాగా. నేను యూనివర్సిటీకి నడిచే వెళ్ళేవాడిని, దాదాపు 2 మైళ్ళ దూరం నడిచే వెళ్ళేవాడిని, వీధిలో మనుషులు కనిపిస్తూనే ఉండదు. మహత్వ నాకేమో పరమ ఉత్సాహంగా ఉండేది, ఎప్పుడే కొత్తగా వచ్చాను కదా అమెరికా గురించి తెలిసేసుకోవాలని, నేను ఇండియా నుంచి వచ్చానని వాళ్ళకి చెప్పేయాలని ఇట్లా ఒక పిచ్చి ఉత్సాహంగా ఉండేది. కాకపోతే అవతల వాళ్ళు ఎవరు కూడా ఆగి మనతో మాట్లాడాలి లేదంటి ఉత్సాహం చూపించేవాళ్ళు కాదు. సో కొంత ఇండివిజువల్ కెపాసిటీని బట్టి కూడా ఉంటుంది, వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ మనం అక్కడ ఏ ఫిజికల్ పరిస్థితుల్లో ఉంటే మాల్లో ఉండటం వల్ల ఒక కొంత ప్రశాంత వాతావరణం, ఒక రిలాక్స్డ్ గా ఉన్న అట్మాస్ఫియర్ ఉంటుంది. అలాగే జిమ్ లో కూడా కొంత పిచ్చాపాటి జరిగేటందుకు ఒక అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఒక గంట గంటన్నర సేపు మనుషులు టైం స్పెండ్ చేస్తారు కాబట్టి అది కూడా ఒక మంచి అబ్జర్వేషన్ రచయిత దగ్గర నుంచి. ఇక్కడ ఆవిడ డిస్క్రిప్షన్ ఒకటి చాలా చక్కగా రాశారనిపించింది, అది మనం చదివితే బాగుంటుంది. మామగారి డిస్క్రిప్షన్, నడుస్తున్నారు ఫస్ట్ రౌండ్ చేస్తున్నప్పుడే అందరితోనూ గుడ్ మార్నింగ్లు చెప్పించుకోవడం చెప్పడంతో స్పీడ్ పెరగలేదు, తర్వాత స్పీడ్ పెంచి కళ్ళను తుమ్మెట్టుకున్నా స్పీడ్ పెంచి అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం ఇలాంటి పాటలు వింటూ నడుస్తున్నాను. అప్పుడే వచ్చింది ఆవిడ, బాగా వయసైన ఆవిడ, కచ్చితం 75 ఏళ్ళు ఉంటాయమ్మో, 5 అడుగులు పొడుగు ఉంటుంది, సన్నగా పేలగా ఉంది, తెల్లటి శరీరం, తెల్లటి జుట్టుతో, తెల్లటి నిక్కరు టీషర్టుల్లో, చిరునవ్వులు చిందించే ముఖంతో అందంగా దివి నుండి అప్పుడే దిగి వచ్చిన దేవతలా ఉంది. చూడగానే నాకు ఒక విధమైన సదభిప్రాయం కలిగింది. ఆవిడ చకచకా నడుస్తున్నది, నాకన్నా ముందుగా నడవటం మొదలు పెట్టిన ఆవిడని అందుకోవటానికి ఎక్కువసేపు పట్టలేదు. అంటే ఆవిడ అంత వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఉండటం ఒకటి. తమాష ఏంటంటే మనం దిగి వచ్చిన దేవతలా ఉంది అంటే మనం ఏ లేకపోతే నా కాలపు సినిమా హీరోయిన్ మాధురి దీక్షిత్నో, మరి ఈ కాలంలో ఎవరున్నారో నాకు తెలియదు, ఇట్లాంటి వాళ్ళని ఎవరినన్నా ఊహించుకుంటాము. ఆయన ఒక 75 ఏళ్ల బక్కపలసగా ఉన్న పొట్టిగా ఉన్న వృద్ధురాల్ని దిగి వచ్చిన దేవతలా ఉంది అనటంలో ఒక తమాషా. ముఖ్యంగా ఆవిడ నేను చదివినప్పుడు కూడా ఫస్ట్ పొట్టి నిక్కరు ఇవన్నీ చదివి దివి నుంచి బుగి వచ్చిన దేవత అనగానే ఇలా వర్ణించారంటే నేను వెనక్కి వెళ్ళి వాట్ ఇస్ ఎడ్జెక్టివ్స్ యూజ్డ్ అని చూస్తే కరెక్ట్ గానే చదివాను, తెల్ల చుట్టూ తెల్లగా ఉంది, ముసలావిడ పొట్టావిడ తెల్ల పొట్టి నిక్కరు. అరే భలే ఉంది, మనకు తెల్ల చీరలో సరస్వతి దేవుల అమ్మవారిలా ఉందని చెప్తాం, తెల్ల నిక్కర్లో కూడా దేవతలు దిగవస్తారు. సో అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే ఆ మొహంలో ఉన్న ఒక ప్రశాంతత, మొహంలో ఉన్నటువంటి ఒక ప్లెజెంట్నెస్ ని కన్వే చేస్తున్నారు అక్కడ దేవత అనటంలో. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు కథల్లో కూడా చెప్పుకున్నాం, మంచి రచయిత చేయి తిరిగిన రచయిత రాయటంలో రాబోయే పరిణామాల్ని, కథలో రాబోయే పరిణామాల్ని ఒక సూచనగా అలా సూచిస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక వృద్ధురాలైన అమెరికన్ లేడీ ఏజ్ ని జెండర్ ని పెద్దగా పట్టించుకోకుండా ఇతనితోటి పలకరింపులాగా చేసి మాట్లాడడం, వారి మధ్య ఒక సంభాషణ డెవలప్ అవడం అనేది మనకు ఒక సూచన సూచిస్తుంది అక్కడే. అంటే ఆవిడలో ఒక ఒంటరితనం ఉన్నది, అది ఆమె ఇమ్మీడియట్ గా పూడ్చుకోలేనటువంటి ఒక ఒంటరితనం.
ఇది కథని ఎక్కడికో నడిపిస్తుంది అనే సూచన మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం నీకు చిన్న ప్రశ్న వేస్తాను. మనం ప్రతి కథని ఎగ్జామిన్ చేసినప్పుడు నారేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకటి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ పర్సన్ నారేటివ్, సెకండ్ పర్సన్ నారేటివ్, థర్డ్ పర్సన్ నారేటివ్. మనకు సాధారణంగా ఫస్ట్ పర్సన్ అంటే నేను అని కథ చెప్పే పాత్రలు ఉంటాయి, కథలు ఉంటాయి. లేదా సర్వాంతర్యామి థర్డ్ పర్సన్ నారేటివ్, ఆమ్నిజియన్ థర్డ్ పర్సన్ నారేటివ్ అంటే ఆ కథ చెప్తున్నది ఎవరు అనేది మనకు ఎవరు స్పష్టంగా కనపడదు. అందరూ ఇలా జరుగుతోంది, ఇట్లా రామారావు వెళ్ళాడు, వెంకటలక్ష్మి వచ్చింది, ఇలా ఆ బామ్మగారిని చూశాడు, ఇట్లా చెప్పుకొస్తారు. ఈ కథ ఏం జరుగుతోంది, ఈ కథలో ఎవరు చెప్తున్నారు కథ? ఈ కథలో యాక్చువల్లీ థర్డ్ పర్సన్ నరేటివ్ అలా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ డాక్టర్ గారు స్వాగతం చెప్తున్నారు. అందువల్ల ఒక గ్రేట్ అడ్వాంటేజ్ సాధించారు రైటర్ అనిపించింది. ఏంటంటే అసలు మనం క్లైమాక్స్ చెప్పుకున్నాక అర్థమవుతుంది ఆ బాంబు గారి మనసులో ఎంత అంతర్మదనం ఉంది, ఆవిడ ఆవిడ బాధ, ఆవిడ డాక్టర్ని చూసి ఆవిడేమనుకుంది, ఎందుకు ఆవిడ మాట్లాడింది, ఇవన్నీ మనకు తెలియదు. ప్లస్ ఆ పిల్లవాడు కూడా అతని పార్ట్ ఆఫ్ ద పెయిన్ ఏంటో మనకు అసలు తెలియదు. డాక్టర్ గారి ఆస్పెక్ట్ లో ఆయన ఒక ఆవిడని చూశాడు, ఆవిడ నిర్మలంగా సౌమ్యంగా ఉంది, ఈయనకి నచ్చింది, ఎక్కడో ఈయన కనెక్ట్ అయ్యాడు. ఆయనలో ఆయన ఆవిడలో తల్లిని చూసుకుని ఉండొచ్చు, లేకపోతే ఆవిడే అతనిలో కొడుకుని చూసుకుని ఉండొచ్చు. తర్వాత కథాగమనంలో భార్యకు కూడా వెళ్ళి ఎదుగో ఆవిడ కనిపించట్లేదని చెప్పడం, లేకపోతే ఆవిడ వచ్చిన తర్వాత కొడుక్కి ఫోన్ చేసి హే ఇలా చేయకూడదు, నువ్వు రావాలి, తర్వాత రిపెంట్ అవుతావు అని చెప్పడం, ఇవన్నిట్లో కూడా ఆ ఒక్క మనిషి, ఒక భారతీయ అమెరికన్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు మన రూట్స్, తల్లిదండ్రులు, మనకున్న ప్రేమాభిమానాలు రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ వాళ్ళని మనం ఎలా చూస్తాము అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూని చాలా ఎంపాథెటిక్ గా ఆ ఫస్ట్ పర్సన్ నరేటివ్ వల్ల రచయిత సాధించారు. చాలా చాలా మంచి పాయింట్ చెప్పావు. ఎందుకంటే థర్డ్ పర్సన్ నరేటివ్ కనుక ఎంచుకొని ఉంటే మనకి ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బామ్మగారి మనసులో ఏం జరుగుతుంది, లేదా వాళ్ళ అబ్బాయి మనసులో ఏం జరుగుతుంది, లేదా ఈవెన్ డాక్టర్ గారి మనసులో కూడా ఏం జరుగుతుంది, మనసులో ఏం జరుగుతుంది అనేది చెప్పడం మీద దృష్టి ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఎదురుకుండా ప్రత్యక్షంగా జరుగుతున్న డాక్టర్, ఈయన అబ్జర్వెంట్, ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రైమరీగా అబ్జర్వెంట్. బామ్మగారికి ఏం జరిగింది లేదా ఏం జరిగింది వాళ్ళ జీవితంలో ఈయన పార్టిసిపెంట్ కాదు, బట్ ఒక మెడికల్ ప్రొవైడర్ గా చూస్తూ ఉన్నాడు. అందుకని ఆ అబ్జర్వెంట్ రోల్ ని బాగా పోషించడానికి ఈ నేను అనే ఫస్ట్ పర్సన్ నారేటివ్ బాగా తోడ్పడింది. ఇక్కడ మనం బహుశా క్లైమాక్స్ కూడా చెప్పుకుంటే దెన్ నెక్స్ట్ మనం మాట్లాడాలనుకున్న, విశ్లేషించాలనుకున్న పాయింట్స్ కి మనకు అనుకూలంగా ఉంటుంది. సో ఏమైందంటే ఇక్కడికి బామ్మగారు హాస్పిటల్లో అడ్మిట్ అయింది, హార్ట్ కండిషన్ అసలు ఏం బాగాలేదు, బ్లాకేజ్ చాలా ఎక్కువగా ఉంది, దానికి సర్జరీ చేయటమే సొల్యూషన్, కాకపోతే ఆమె ఫ్రెయిల్ బాడీ, ఆమె అడ్వాన్స్డ్ ఏజ్, సర్జరీని తట్టుకుంటుందా అని భయం. ఇంతలోకి ఆవిడ నా కొడుకుని చూడాలనుంది అనేసి ఎక్స్ప్రెస్ చేయటం, కోరిక వెలిబుచ్చటంతో ఈయన చొరవ తీసుకుని, డాక్టర్గా ఈయన చేయాల్సిన పని ఏమి కాదు, బట్ ఈయన చొరవ తీసుకుని అతనే మాట్లాడడం, వాడు కొంచెం పెడసరంగా సమాధానం చెప్పినా కూడా ఈయన మీ అమ్మగారికి ఇలా చూడాలనుంది అని చెప్పడం, నువ్వు తప్పకుండా రా అని చెప్పడం, ఒక ఆర్డర్ లాగా చెప్తాడు ఆల్మోస్ట్. చెప్పిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ రూమ్కి తిరిగి వచ్చి ఈవిడ దగ్గరకు వచ్చి అవతల నుంచి అటువంటి సమాధానం ఏమీ లేకపోయినా నీ కొడుకు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఈయన ఆ మామగారితో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆవిడ మొహంలో అదొక ఆనందం, ఒక సంతృప్తి, ఆహా ఇన్నాళ్ళ నా ప్రేమ, నెట్వర్క్ డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది, ఇప్పుడు మళ్ళీ బానే వస్తుందా, నీకు కనిపిస్తుందా? వస్తుంది, బ్రహ్మాండం కనిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఓకే, సో వాడు కొడుకు అటువంటి భావం వెలిబుచ్చకపోయినా ఈయన తనంత తాను కొడుకు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు, ఆ మాట నీతో చెప్పమన్నాడు అని చెప్పేసి బామ్మగారితో చెప్పాడు. ఇక్కడ ఇది ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం, బట్ ఎనీవే లెట్స్ కంక్లూడ్ టు గో టు ద కంక్లూజన్ ఆఫ్ ద స్టోరీ. ఇంత చేసి వీళ్ళు సర్జరీ అటెంప్ట్ చేయక ముందే ఆ రాత్రి ఆవిడ మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయారు పాపం. చనిపోయి ఈయన డాక్టర్ గారు వెళ్ళి చూస్తున్న టైంకి ఆవిడ పోయారు, పోతే అదే సమయానికి ఆ కొడుకు కూడా వచ్చాడు. ఆఖరి చూపు అందుకోలేకపోయాడు కొడుకు, బట్ హీ డిడ్ అరైవ్.
అండ్ హీఈస్ లుకింగ్ ఎట్ హర్ డెడ్ బాడీ. ఇంతలోకి ఆవిడ నా పేరిట ఇది నా కొడుకు ఇవ్వు అని చెప్పేసి ఒక అనులప్ రాసి ఉంచుతుంది. దాని మీద టాడ్ అని కొడుకు పేరు రాసి ఉంటుంది. ఆ అనులప్ని డాక్టర్ గారు కొడుకు ఇస్తాడు. అది తెరిచి చూస్తే అందులో అదొక వ్యాలంటైన్ కార్డు. ఆ వ్యాలంటైన్ కార్డు మీద రాస్తున్న సందేశం తోటి కథ ముగిస్తారు డాక్టర్ రచయిత. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తుంటే వాళ్ళకి ఆ విషయం వెంటనే చెప్పు, చెప్పడం మర్చిపోకు అని చెప్పి చాలా చక్కటి ఆ మెసేజ్ తోటి కథ ముగుస్తుంది అన్నమాట. చిన్న కరెక్షన్ యాక్చువల్లీ. సో అది డాక్టర్ గారు అది స్టోరీ అది కార్డ్ కాదు, లెటర్. షీ రైట్ సంథింగ్ ఫర్ హర్ ఫర్ హిమ్. అది అతను ఆ అమ్మాయి అతను ఓపెన్ చేయకుండానే డాక్టర్ గారు వచ్చేస్తుంటాడు అక్కడ నుంచి బయటికి, ఎందుకంటే నాకు అందులో ఏముందో తెలుసు అని. ఆవిడ ఆవిడ బాధ ఆవిడ అభిప్రాయాలు రాసుకుంది అని డాక్టర్ గారు బయటకు వచ్చేస్తుంటాడు. ఆ పిల్లవాడు తల్లిని చూడగానే, పిల్లవాడు పెద్దవాడే అయి ఉంటాడు, తల్లిని చూడగానే దగ్గరికి వెళ్ళి రుదుటి మీద ముద్దు పెట్టి ఆ తల్లి శరీరాన్ని కౌగులించుకుంటాడు. నర్స్ వచ్చి ఇదిగో మీ అమ్మ నీకు లెటర్ ఇమ్మంది అని దాన్ని టార్డన్ రాసి ఒక చిన్న లవ్ సింబల్ వేసి ఉంటుంది అనమాట. వేసుంటే డాక్టర్ గారు అది టార్డ్ అందుకోవడం చూసి ఆ రూమ్ లోంచి బయటకు వచ్చేస్తుంటే దట్ డే హ్యాపెన్ టు బి వాలెంటైన్స్ డే. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఆవిడ లెటర్ రాసి ఇచ్చింది, అక్కడ వేలాడుతున్న కార్డు మీద మెసేజ్ ఉంది. బ్యానర్ క్యాచెస్ డాక్టర్స్ అటెన్షన్. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పు, చెప్పడం మర్చిపోవద్దు. చాలా నిజమని చెప్పడం మరి ఇది చాలా ముఖ్యమైన విషయం జీవితంలో. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి చెప్పే అవకాశం అది, వాళ్ళు పోవడం కావచ్చు, దూరం అయిపోవడం కావచ్చు, ఏదైనా జరగచ్చు. ఇన్ ఎవ్రీ పాసిబుల్ chance you should tell somebody that you love them. That is important actually. అక్కడ రెండు విషయాలు అబ్జర్వ్ చేశాయి ఈ క్లైమాక్స్ లో. ఒకటి, డాక్టర్ గారికి ఆయన ఉద్యోగ ధర్మం ఏంటి, ఆవిడని ట్రీట్ చేయడం. చాలా ఒక కార్డియాలజిస్ట్ గా ఎన్నో మరణాలు చూసుంటాడు ఆయన. వాళ్ళ రిసెప్షన్ వాళ్ళకి చెప్తే దే విల్ ఇన్ఫార్మ్ ద కిత్ అండ్ కిన్. అలాంటిది ఆయన ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి వాళ్ళ కొడుక్కి ఫోన్ చేసి మళ్ళీ వచ్చి అతను చెప్పని దాన్ని ఈవిడికి చెప్పడం అనే దాంట్లో ఒకటి పర్సనల్ కనెక్ట్, షీ ఈస్ హిస్ ఫ్రెండ్ ఎట్ ది జిమ్. సెకండ్ థింగ్, ఆయన ఉద్యోగ ధర్మాన్ని మించిన మానవతా ధర్మం ఏంటంటే అబద్ధం చెప్పినా ఆవిడ సంతోషంగా ఉండాలి. సంతోషం ఆయనకు అర్థమైపోయింది, 90% ఆర్టరీస్ బ్లాక్ అయిన మనిషి ఎక్కువ కాలం బతకదని. ఆ రోజేర మొన్నాడో పోతుందని ఆయన ఊహించకపోయి ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా డేస్ ఆర్ నంబర్డ్ అని తెలిసిన డాక్టరే కనుక ఆయన ఆ ఛాన్స్ ను కూడా ఉపయోగించుకోవడానికి, అంటే దట్ ఇస్ హిస్ వే ఆఫ్ సేయింగ్ ఐ లవ్ యూ టు హర్. ఆ అబద్ధం చెప్పడం అనేది డాక్టర్ గారు ముసలాడికి చెప్పిన లవ్ యూ, బికాస్ హీ రియల్లీ లవ్స్ హర్. ఆ సౌమ్యతని అంతా ఆయన చాలా ఎండియరింగ్ గా అనిపించింది ఆయన. సెకండ్ థింగ్ ఏంటంటే కొడుకు అది పర్మనెంట్ చేంజ్ ఆ టెంపరీ చేంజ్ అనేది పక్కన పెట్టేస్తే అట్ దట్ మూమెంట్ మాత్రం కొడుకు డాక్టర్ గారి మాట వల్ల ట్రిగ్గర్ అయిందో లోపల ఉన్న సహజమైన ప్రేమ కానీ టక్కున వచ్చి అది ఆ తల్లిని కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడంలో కూడా స్పాంటేనియస్ రియాక్షన్. సో అతను కూడా తల్లికి ఇట్స్ లైక్ లాస్ట్ వర్డ్, అమ్మా అమ్మా ఐమ్ సారీ, దట్ కిస్ వాజ్ అ సారీ కిస్. ఎందుకంటే అబద్ధం చెప్పడం లవ్ యూ అయితే ఇతను ముద్దు పెట్టడం సారీ. ఇక్కడ నాకు కొద్దిగా ఇబ్బంది పెట్టిన విషయము అతడు కొడుకు ఇలాగ ఎస్ట్రేంజ్డ్ అయ్యాడు, కొడుక్కి తల్లిదండ్రులకి మధ్యలో సంబంధాలు అంతగా బాగాలేవు అన్నట్టుగా చెప్పటం అది కొంత ఒక స్టీరియోటైప్ డిస్క్రిప్షన్ లాగా అనిపించింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉంటున్న భారతీయుల్లో జనరల్ గా ఒక అపోహ ఉంది, అది కొంత కథల్లో కూడా నేను చూశాను. అమెరికన్స్ కి ఫ్యామిలీ అంటే పెద్దగా పట్టదు, ఫ్యామిలీని పెద్దగా పట్టించుకోరు, ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదు అన్నలాంటి అపోహలు కొన్ని జనబాహుళ్యంలో ఉన్నాయి. ఇది స్టీరియోటైప్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ స్టీరియోటైప్ కెన్ బి యూస్ఫుల్ ఇన్ టెలింగ్ ఎ స్టోరీ వేర్ యూ డోంట్ హ్యావ్ టు go too deep into the analysis of it. You don't have to spend a lot of time in describing it because ikkada pillalaku unna kontha sahajanga erpadutunna swechha vaati mullanga
ఒక 18 ఏళ్ళ 19 ఏళ్ళ కుర్రవాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోయి వాడి వాడి స్వయం జీవితం వాడు వెతుక్కోవటం అనేది కొంత సాధారణంగా జరుగుతుండే విషయం. అంచేత అది కథని త్వరగా ముందుకు నడిపించడానికి ఉపయోగిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హవ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, యు నో, క్వైట్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ అరౌండ్ వేర్ ద ఫ్యామిలీ టైస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇన్ ఫ్యాక్ట్ ఇక్కడ నా కొలీగ్స్ చాలా మంది, దే లివ్ జస్ట్ డౌన్ ద స్ట్రీట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ అండ్ దేర్ ఆర్ మెనీ రీజన్స్ వై దే చోజ్ నాట్ టు మూవ్ అవే ఈవెన్ దో కెరీర్ ఆపర్చునిటీస్ మే బి మచ్ బెటర్ సమ్వేర్ ఎల్స్. దే వాంట్ టు రిమైన్ క్లోజ్ టు ద పేరెంట్స్. సో ఆ విషయంలో వాళ్ళు వాళ్ళకైనా మనకైనా హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ నాట్ దట్ డిఫరెంట్ అండ్ ఫ్యామిలీ టైస్ ఆర్ నాట్ దట్ డిఫరెంట్, రైట్? So, but apart from that, it's interesting. And hey, ipudu, what is this lady looking forward to, right? You know, 75 ella vayasulo avidemi ipudu 50 ella koduku vachesesi malli tana intloki move in ayipovali anni, you know, dadapu 30 ella ga sambandhalu lenatuvanti jeevithanni malli punaruddharinche cheyali anemi avudu korukovatle. I'm sure you want to say something about that. You know, what is this lady? Yeah. Right? Actually, athadu sinmalo nazaru dialogue cheptadu guru garu. Ee vayasulo na kavalsina nijalu kadara gnyapakalu ani. Exactly. Ante akkada achi Mahesh babu appu chenipoyina manavadiga athanu act chestunte telisi తప్పిపోయిన ఆ తర్వాత చనిపోతాడు ఈవెన్చువల్లీ. యాక్చువల్లీ నాకు వద్దు, నాకు నాకు అబద్ధమైన సరే నాకు మంచి జ్ఞాపకంగా ఉన్నావు నువ్వు అలా ఉండిపో అన్నట్లు చెప్తాడు అనమాట. అది నిజం. ఈ ఈవిడలో కూడా ఆ డీప్ లాంగింగ్ ఫర్ ఏ పర్సన్, లాంగింగ్ ఫర్ ఏ సన్, లాంగింగ్ ఫర్ ఏ కనెక్షన్. ఆ కనెక్షన్ జిమ్ లో డాక్టర్ గారితో కూడా దొరికింది ఆవిడకి. కానీ నా పిల్లవాడు నా కొడుకు, నా రక్త సంబంధం, నాకు వాడి మీద ఎంత ప్రేమ ఉందో వాడికి నేను పోయేలోగా తెలియాలి అన్న. అందుకనే డాక్టర్ గారు కూడా ఆవిడికి నిజం చెప్పేయచ్చు, ఆమె వాడు ఆలోచిస్తానన్నాడు అని. కానీ ఆయన ఆవిడికి ఓ మంచి జ్ఞాపకం, నిజం కాదు జ్ఞాపకం ఇవ్వడం ముఖ్యం. అదొక వైట్ లై, బట్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ వైట్ లై, బికాస్ దట్ ఈస్ అ వే ఆఫ్, యాజ్ ఐ సెడ్, రైట్, ఆయన చెప్పిన అబద్ధం లవ్ యూ. ఆయన వచ్చి చక్కగా చెప్పాడు, లేదు మీ వాడికి మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, ఇలా తెలిమీరాకు ఇలా హార్ట్ కడియాక రెస్టన్ తల్లడిల్లిపోతున్నాడు, వస్తానన్నాడు అని. ఆ తృప్తితో ఆవిడ కొడుక్కి లెటర్ రాసి చనిపోయింది. ఆ సంతోషంతోనే మేబీ ఆవిడకి కడియాక రెస్ట్ వచ్చిందేమో కూడా మనకు తెలియదు. బట్ అది గురుగారు మీరు డిస్కనెక్ట్ అయ్యారేమోనండి. సో సో అట్లా ముగుస్తుంది కథ. సో కథ ముగిసే టైంకి ఏం జరుగుతుందంటే, ఈ అతనికి ఒక తీయటి జ్ఞాపకం, ఆవిడకి పోయే టైంకి ఒక చక్కటి జ్ఞాపకం ఆ డాక్టర్ గారు ఇవ్వాలనుకున్నారు. ఇక్కడ హీ హ్యాడ్ ఎ చాయిస్, రెండు చాయిసెస్ ఉన్నాయి ఆయనకి. ఒకటి ఒక ఉద్యోగ ధర్మం, రెండు మానవతా ధర్మం. ఉద్యోగ ధర్మం ఏంటి, ఆయన నిజం చెప్పాలి, యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కానీ దాని మీద అక్కడ డాక్టర్ గారు మానవతా ధర్మాన్ని చూస్ చేసుకుని కొన్నిసార్లు నిజం కన్నా సత్యం కన్నా ధర్మం గొప్పది. ఇక్కడ ఈ విషయంలో కూడా అంతే, అక్కడ నిజం చెప్పడం ముఖ్యమే కాదు. ఏది ముఖ్యం అంటే ఆ అతనికి ఆ ఆమెకి నిజం చెప్పడం కన్నా ఆవిడ సంతోషంగా ఉండడమే ముఖ్యం అనిపించింది. సో అటువంటి పరిస్థితుల్లో అతను ఆమెకి అట్లాంటి అబద్ధం చెప్పి ఆవిడని తృప్తిగా వెళ్ళిపోయేటట్టు చేశాడు డాక్టర్ అన్న తృప్తి అతనికి మిగిలింది. అందుకనే అతను కొడుకు చివరికి లెటర్ ఓపెన్ చేసేదాకా కూడా ఆగకుండా బయటకు వచ్చేసాడు. సో ఆ బ్యానర్ తో బ్యాంక్ తో రచయిత అందంగా ముగించారు కదా, ముగించారు. సో ఒక కనెక్ట్ అయినట్టున్నారు, నేను కంటిన్యూ చేసేసా. అదే నాకు నెట్వర్క్ డిఫికల్టీస్ వచ్చినాయి కొంచెం. థ్యాంక్ యూ ఫర్ క్యారింగ్ ఇట్ ఆన్. So anyway, on that happy note, we will wrap up this round of the story discussion. Oka manchi katha andinchina Satyam Mandi Patti gariki namaskaralu, avinandanalu telijesukuntu vache varam maroka manchi Telugu American rachayita andinchina oka manchi katha toti vache shanivaram malli kaluddam ide samayamlo. Appudu varaku prekshaka srotalaki namaskaralu, velustha. Namaskar. Bye.